సైబర్ క్రైమ్ ఈ పేరు వింటే చాలు అందరికీ హడలే. మనకు తెలియకుండానే మన అకౌంట్లను ఖాళీ చేసే ఈ నేరాల వల్ల అనేక మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సైబర్ నేరాలను అరికట్టడంలో పోలీసుకు తీసుకుంటున్న చర్యలపై హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ విభాగం అధిపతి కేవీఎం ప్రసాద్తో దూరదర్శన్ ఫేస్ టు ఫేస్. జంట నగరాల్లో సగటున ప్రతిరోజు 7 వరకు సైబర్ మోసాలు జరుగుతున్నాయి. గత ఏడాది 2066 కేసుల్ని నమోదు చేసిన పోలీసులు వాటిని పరిష్కరించేందుకు అధునాతన టెక్నాలజీ వాడుతూ నిందితులను పట్టుకుంటున్నారు. అయినప్పటికీ కొన్ని అంతర్జాతీయ నేరస్తుల ముఠాలు ఎక్కడి నుంచో వలవిసిరి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి. కోవిడ్ తర్వాత చెల్లింపుల పర్వం 70% వరకు డిజిటలైజ్ అవడంతో సైబర్ ముఠాలకు అదును దొరికినట్లయింది. ఇప్పుడు ఓటీపీ సైతం అవసరం లేకుండా వారు తమ పని చక్కబెట్టుకుంటున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ విభాగం అధిపతి కేవీఎం ప్రసాద్ దూరదర్శన్తో మాట్లాడుతూ సామాన్యులు మొదలు బ్యాంకింగ్ లావాదేవీలపైన అవగాహన ఉన్నవారు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడుతూనే ఉన్నారని అన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి గత 3 మాసాల్లోనే హైదరాబాద్లో 458 కేసులు నమోదయ్యాయన్నారు. తాజాగా క్యూఆర్ కోడ్ల ద్వారా కూడా నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మధ్య మనకు రీసెంట్గా వస్తున్న సైబర్ నేరాలు ఏంటంటే ఎక్కువ ఓటీపీ ఫ్రాడ్స్. ఈ ఓటీపీలు ఏంటంటే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఒక మెసేజ్ వస్తుంది. దీంట్లో ఆ మెసేజ్లో ఏంటంటే మీ కరెంటు బిల్లు కట్టలేదు, కట్టకపోవటం వల్ల మీ పవర్ కట్ అయిపోతుంది 24 అవర్స్లోనే వస్తుంది. యాక్చువల్గా కట్టేసి ఉంటారు, అయినా కూడా ఆ మెసేజ్ చదవగానే కంగారు పడతారు. కంగారు పడి ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అని ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ఇస్తే ఆ నంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు కట్టుంటే నాకు ఒక ఫోటో పెట్టండి అంటారు. వాట్సాప్ ద్వారా ఈ కట్టిన బిల్లు కనుక వాళ్ళకి ఫోటో పెడితే మీరు కట్టినారు కానీ మా డేటాలో రిఫ్లెక్ట్ కావట్లేదు, ఇది మా డేటాలో అప్లోడ్ చేయాలి అంటే మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేయాలి అని చెప్పేసి ఎనీ డెస్క్ కానీ టీమ్ వ్యూవర్ క్విక్ సపోర్ట్ కానీ ఈ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు. ఈ యాప్స్ డౌన్లోడ్ చేయించిన తర్వాత అట్లాగే మీ డెబిట్ కార్డు కూడా ఇట్లాగే ఒక ఫోటో పెట్టండి అంటున్నారు. వీళ్ళు డెబిట్ కార్డు ఫోటోనే కదా అంటే అని చెప్పేసి ఆ ముందు వెనక ఫోటో పెట్టేస్తున్నారు. ఆ ఫోటో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు క్రెడిట్ ఆ డెబిట్ కార్డు యొక్క నంబర్ అందులో ఉంటుంది. ఆ నంబర్ తీసుకొని వీళ్ళకి ఆల్రెడీ ఎనీ డెస్క్ ఉంది కాబట్టి ఎనీ డెస్క్ ఏంటంటే టీమ్ వ్యూవర్ యాప్, ఇది ఎనీ డెస్క్ కానీ టీమ్ వ్యూవర్ క్విక్ సపోర్ట్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే మన ఫోన్ మొత్తం అవతల వాళ్ళు చూసుకోవచ్చు. ఇది రిమోట్గా మన ఫోన్ యాక్సెస్ చేసే యాప్స్. ఇవి నేరాలు జరిగేందుకు ఆస్కారం ఇవ్వకుండా ముందే మేలుకుంటే మనము నష్టపోము. అందుకే ఫోన్ లావాదేవీలు జాగ్రత్తగా జరపాలి, అలర్ట్గా ఉండాలి. చంద్రశేఖర్, డిడి న్యూస్, హైదరాబాద్.